ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అభిషేక స్వరం అనే మా కార్యక్రమనకు మరొకసారి మనందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు వీక్షిస్తూ మీ అందరూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం ప్రియులారా మీ అందరి కోసం మా అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం మీరు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం కొంతమంది దేవుని బిడ్డలు ప్రార్థన చేయించుకున్నగానే వెంటనే కూడా దేవుడు చేసే కార్యాలు కొంతమంది అనుభవిస్తున్నారు వారు ఫోన్ చేసి మరలా ఇలాగ మేలు పొందామని తెలియజేస్తున్నారు అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా యిర్మీయా గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నా ఈ యిర్మీయా గ్రంథంలో ఎక్కువగా దేవుడు యిర్మీయా ద్వారా చెప్పే ఒక మాట ఏంటి అంటే ఒక వ్యక్తి దేవునికి దూరమైతే ఎంత దేవుడు బాధపడతాడు అందుకే దేవుడు వారిని తిరిగి రమ్మని పదే పదే యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడటం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ప్రియులారా యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం ఈ 3వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట దేవుని యొద్ద నుండి దూరమైపోయిన ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి రమ్మని దేవుడు పిలవటం ఆయన ప్రేమను వారి మీద చూపించటం అలాగే ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగా తప్పిపోయారు ఎంత దూరమయ్యారో వారి కార్యాలు ఎలా ఉన్నాయో అవి దేవుడు ఇక్కడ మాట్లాడటం మనం ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం అలాగే ఈ 3వ అధ్యాయంలో రాబోతున్న కాలంలో రాబోతున్న విపత్తు ఆపద బబులోను ప్రజలు వచ్చి ఏ రీతిగా వీరు నాశనం చేస్తారనే దాని గురించి కూడా ప్రస్తావన ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రియులారా మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిది అయిన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరున అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా అయినను నీవు అనేకులైన వెటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియులారా దేవుడే యిర్మీయాతో మాట్లాడుతున్న మాటలు ఇవి ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత తన భార్య తనకు నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటాడు ఆ భార్య నమ్మకంగా భర్తను ప్రేమిస్తూ భర్తకు విధేయత చూపిస్తూ భర్త చెప్పిన మాట అంతా వింటూ చక్కగా నడుచుకుంటే కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది ఆ భర్త ఆ భార్య ఎందు ఎంత ఆనందిస్తాడు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయింది అంటే ఒక వ్యక్తి తన భార్య మీద కోపంతో కానీ మరొకట కానీ విడిచిపెట్టడం జరిగింది ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయింది వెళ్ళిపోయి వేరొక వ్యక్తిని వివాహం చేసుకుంది ఇప్పుడు ఆ వ్యక్తితో ఉంటా ఉంది ఇప్పుడు ఆ వ్యక్తితో ఉంటూ ఉండగా మొదటి భర్త మరలా ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో ఉంటాడా అంటే ఒక స్త్రీ ఒకసారి ఒక భర్తను వివాహం చేసుకుంది వదిలేసింది ఇప్పుడు 2వ వ్యక్తిని వివాహం చేసుకుంది ఇప్పుడు 2వ వ్యక్తితో ఉంటూ ఉండగా ఈ మొదటి వ్యక్తి వచ్చి ఈ స్త్రీతో కలిసి ఉంటే మొదటి వ్యక్తి 2వ వ్యక్తి ఇప్పుడు ఇద్దరు కూడా ఆమెతో ఉంటే అసలు అది వినటానికి ఎలా ఉంది ఇది ఆత్మీయ అర్థముతో దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా దాని అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందక మునుపు లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ సాతానుతో స్నేహం చేస్తున్నాడు అనుకుందాం ఇప్పుడు మారు మనస్సు పొందాడు ఆ మొదటి అలవాట్లన్నీ విడిచిపెట్టేశాడు మొదటి చెడ్డయన్నీ విడిచిపెట్టేశాడు అవన్నీ వదిలేశాడు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో నమ్మకంగా జీవిస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు మరల ఆ మొదటి అలవాట్లు మొదటి పద్ధతులు కానీ ఈ వ్యక్తిలోనికి వస్తే అది భయంకరమైన అపవిత్రత అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా అతను కానీ పాపం చేస్తే దేవునికి అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది నీతిమంతుడుగా జీవించాలి అతడు వెనకకు అడుగులు వేస్తూ దిగజారిపోతే ఆత్మీయతలో పడిపోతే అది చాలా అపవిత్రత చాలా బాధాకరం 2వ వచనం చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడుము నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబి దేశస్తుడు కాచి ఉండునట్లుగా
నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. దేవుడు వేదంతో చెప్తున్న ఒక మాట, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులు ఎత్తి చూడు. అంటే కొండలు చూడగానే ఆ కొండల మీద ఒక బలిపీఠాలు కట్టి వీరు విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. అందుకే ఆ కొండ ప్రదేశాలు చూడు. ఇప్పుడు చాలామంది ప్రియులారా కనబడిన ప్రతి చోటకి వెళ్ళి అదే దేవుడు అని ఆరాధన చేసి వస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు వెళ్ళని ప్రదేశం ఎక్కడుంది? కొండలైతే కొండలకు వెళ్ళావు, ఆ ఊరంటే ఆ ఊరు వెళ్ళావు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు శయనింపని స్థలం ఎక్కడ ఉంది? ఎడారి మార్గమున అరబి దేశస్థుడు కాచియుండునట్లుగా. అంటే పూర్వకాలంలో ఒక దొంగలు దారిని వెళ్ళే వ్యక్తుల్ని దోచుకోవటానికి అట్లాగా కాపు వేసేవాళ్ళు. రెండవది, వ్యభిచార వృత్తి చేసే స్త్రీలు వాళ్ళు కూడా ఆ దారిలో ముసుగుపరుచుకొని అట్లా కూర్చుంటారు. బైబిల్ మనం చూస్తే తామారు అలాగే కూర్చుంది. ఆమె వేసి అనుకొని ఆమె మామయ్య అయిన యూద తామారుతోటి వెళ్ళి పిల్లలు కన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అలాగూ నీ దుష్కార్యముల చేత, నీ వ్యభిచారముల చేత నువ్వు దేశాన్ని అపవిత్రపరుస్తున్నావు. పాపం వలన దేశం అపవిత్రమైపోతుంది. పాపం వలన ఆ శాపం కుటుంబం మీద కూడా వస్తుందండి. ఒక వ్యక్తి పాపం అతని కుటుంబాన్ని నాశనం చేయగలదు. ఒకని విధేయత అనేకులను విధేయులుగా చేయగలదు. ఒక్కని అవిధేయత అనేక మందిని అవిధేయులుగాను చేయగలదు. కుటుంబంలో ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబం మీద శాపం వస్తుంది. కాబట్టి కుటుంబం అంతా వారు మనసు పొందాలండి. అందుకే ప్రతి వ్యక్తి కూడా పట్టుబట్టి ప్రార్థన చేయాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షించబడిన దాకా ఏ వ్యక్తి మౌనంగా ఉండకూడదు. మీ కుటుంబంలోని వారందరూ రక్షించబడాలి. చిన్నపిల్లల కాడి నుంచి వాళ్ళకి ప్రార్థనా జీవితం నేర్పాలి, వాక్యం నేర్పాలి. యవనస్తులైతే తప్పక దేవుని కాడిని వారి మీద ఎత్తుకొని మోయాలి. వృద్ధులైతే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థనా పరులై దేవుని గురించిన దర్శనములు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రియులారు. అయితే ఎక్కడైతే దేవునికి దూరమైన వ్యక్తులు కుటుంబాలు ఉంటాయో ఆ వారిని బట్టి వారి కుటుంబాలు, వారి దేశం, వారి ప్రాంతం అపవిత్రపరచబడి ఉంటుంది అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మూడవ వచనం, కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు, సిగ్గుపడ నొల్లకున్నావు. దేవుడు ఈ అధ్యాయంలో కొంత కఠినంగానే మాట్లాడతాడు. ఇక్కడ వీరు చేసిన పాపాన్ని బట్టి వర్షాలు పడట్ల, అంటే పంట పండట్ల. రెండవది, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. కడవరి వర్షం అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గుర్తు. ఇప్పుడు దేవుని ఆత్మతో దర్శించబడే అనుభవం కుటుంబంలో లేదు, అంటే ఆత్మలో ఆనందం కుటుంబానికి తెలియదు. రెండవది, అసలు వర్షమే పడవట్లేదు, అంటే ఆశీర్వాదం అనేది లేదు. దీవెన కర్మకు వర్షములు కురియను అని ఏఎస్కల్ గ్రంథంలో మనం చూస్తాం. వర్షం ఆశీర్వాదానికి గుర్తండి. వర్షం పడుతుంది, అలాగ దర్శనం మనకు వస్తుందంటే ఆశీర్వాదం మనకు రాబోతుంది అని అర్థం ప్రియులారు. ఇప్పుడు వర్షం లా దేవుని దీవెన నీ దగ్గరికి రావట్లేదు, నీకు అర్థం కావట్లేదు. వర్షం పడకపోతే ఏమైపోతుంది? ఎండిపోతారు, పచ్చదనం మొత్తం కోల్పోతుంది, ఉన్నవన్నీ పోతాయి, ఎండిపోతూ వస్తారు, తగ్గిపోతూ వస్తారు. అయినా కొంతమంది అంటారంట, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అని ధైర్యంగా ఉండాలని ధైర్యం తెచ్చుకుంటూ ఉంటారట. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ కలుగుతున్న నష్టాన్ని నువ్వు ఎందుకు పరిశీలన చేసుకో? నీ మీదకి వస్తున్న శాపాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోవు? నీకు వ్యభిచార స్త్రీ వంటి ధైర్యం నువ్వు కలిగి ఉన్నావు అంటున్నాడు. నిజంగా ప్రియులారా, వ్యభిచారంలో జీవించే స్త్రీకి భయంకరమైన గుండె ధైర్యం ఉంటుంది. ఎవరినైనా ఎదిరించేస్తారండి, అసలు లెక్క చేయరు. మామూలు వ్యక్తుల్ని చూడండి, ఎవరైనా తిడితే నన్ను ఎందుకు తిట్టారు, నన్ను ఎందుకు తిట్టారని ఏడుస్తారు. కానీ వ్యభిచారం చేసే స్త్రీలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి అసలు అదో రకమైన తెగింపు అనమాట. వాళ్ళకున్నంత తెగింపు, వాళ్ళకున్నంత ధైర్యం ఇంకా భూమి మీద ఎవరికి ఉండదు. అందుకే దేవుడు ఆ పదం పోల్చి ఇక్కడ చెప్పడం జరిగింది, నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యం కలదు. అంటే అన్నిటినీ ఎదిరించగలిగింది, దేనికోసమైన దేనితో అయినా పోరాడగలిగింది వ్యభిచారంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రియులారు. కాబట్టి అంత ధైర్యం, ఆమె ఎవరిని లెక్క చేయదిక, చిన్న పెద్ద అసలు ఎవరిని లెక్క చేయదిక అంతే. అలాంటి ధైర్యం నీకు కలిగిందంటే అది ఒక రకమైన తెగింపు.
దేనికి మంచి కాదు చెడుకు, చెడు విషయమైన తెగింపు అది దాని అర్థం. అంటే చెడు పనులు చేయడానికి ఎంత తెగింపునండి. అలాగున్నావు, సిగ్గుపడనొల్లకున్నావు, ఆత్మీయుడిగా ఉండవలసిన వ్యక్తివి, ఆశీర్వదించబడవలసిన వ్యక్తివి. నువ్వు దీవించబడాలి, నీ పిల్లలు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి. దీవెనలన్నీ పోతున్నాయి, ఎండిపోయే స్థితిలో నువ్వు సాగిపోతా వెళుతున్నావు. అయినా నీ తప్పును నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అయినా ఎందుకు నువ్వు సరిదిద్దుకోలేకపోతున్నావు? అది దేవుని యొక్క ఆవేదన. ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం, ప్రియులార్, అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా? అయినను అంటే దేవునికి దూరం అయిపోయినప్పటికి కూడా వీరు దేవుని తండ్రి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారట. చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? దేవుని సెల్లో మొరపెడతానే ఉంటారట, ప్రార్థన చేస్తారంట. అంటే ప్రార్థన మానట్లేదు, పాపము మానట్లేదు, రెండు కావాలని కోరుకుంటున్నారు. అందుకే యద్దే మొదట్లో చెప్పాడు, ఒక స్త్రీ మొదటి భర్తను త్యజించి వదిలేసి అసలు బయటకు వచ్చేసి రెండవ వ్యక్తితో ఉంటుంది. ఇప్పుడు మొదటి భర్త కూడా కావాలని తెచ్చుకొని పెట్టుకుంటుంది. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు, ఒకప్పుడు దేవుడు తెలియని వ్యక్తిగా జీవించావు, అప్పుడు పాపంలోనో అజ్ఞానంలోనో అక్రమంలోనో ఉన్నావు. అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు మరలా అవన్నీ తెచ్చుకుంటానంటావేంటి? నువ్వు విడిచి వచ్చిన పాపాలు ఈరోజున ఏవైనా నీ జీవితంలో కనబడుతున్నాయా? మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, జీవితంలో ప్రవర్తన ద్వారా అవి మరలా నువ్వు తెచ్చుకుంటున్నావు అంటే ఇప్పుడు దేవునితో పాటు నీకు పాపం కూడా ఉండాలా? అంటే తండ్రి తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా ఉన్నావు, దేవుని కుమారుడిగా జీవిస్తూ లోకముతో కూడా నీకు స్నేహమా? లోక సంబంధమైన కార్యాలు కూడా నీకు కావాలా? అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు మొరపెడుతూనే ఉన్నావా? 5వ వచనం, ఆయన నిత్యము కోపించున నిరంతరము కోపము చూపున అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. అంటే ప్రార్థన చేసుకుంటాను ఒకటి నువ్వు అనుకుంటున్నావు, రెండు దేవుడు ఎప్పుడు కోప్పడతాడేంది, కోప్పాడలే, అర్థం చేసుకుంటాడులే దేవుడు అని కొంతమంది. దేవునికి నచ్చ చెప్పాలని ప్రయత్నం చేయబాకండి ప్రియులారా, చాలా ప్రమాదం అది. దేవుడు నీతిగల న్యాయాధిపతి, లోకమంతటికి ఏ చట్టమో నీకు కూడా అదే చట్టం. దేవుని వాక్యం లోకమంతటికీ ఒకే రీతిగా ఉంది, నీకు కూడా ఒకే రీతిగా ఉంటుంది, మన అందరికీ ఒకే రీతిగా ఉంటుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు ప్రియులారా. ఆయన ఎప్పుడు కోపం వస్తుందా? దేవుడు దయగలిగిన దేవుడు. కొంతమంది దేవుని ఆశీర్వాదాలు, దేవుని దయను, దేవుని ప్రేమను గుర్చి వినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు దేవుని తీర్పును కూడా మనం గ్రహించాలి. భయభక్తులు ఉండాలి. భక్తి మాత్రం ఉంటే సరిపోదు, దేవుని మీద ప్రేమ మాత్రం ఉంటే సరిపోదు, దేవుని భయం కూడా మనకు కావాలి. దేవుని భయమే మన పరిశుద్ధతలో నడిపిస్తుంది, దేవుని భయమే మన పాపం నుండి బయటకు తీసుకుని వస్తుంది. ప్రియులారా, దేవుడు కోరుతుంది అది. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, పాపం కూడా కావాలని కోరుకుంటూ ఉన్నావా? నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు చేయాలి అనుకున్న ఆ చెడ్డ పనులన్నీ నువ్వు చేస్తూనే ఉన్నావు, వాటిని మానుకోవట్లేదు. 6వ వచనం, మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు సూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి నీ పోవచ్చు, అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ప్రియులరా, యోషియా యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయిందండి. సొలొమోను కుమారుడి కాలంలో, రెహబాం కాలంలో అలాగా విడిపోయింది. ఇశ్రాయేలు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు యోషియా దినముల్లో, ద్రోహిని వగ ఇశ్రాయేలు చేయు కార్యం నీవు సూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి నీ పోవచ్చు, అక్కడ వ్యభిచారము చేయుచున్నది. రాజ్యం రెండుగా చీలిన తర్వాత ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా ఉన్నది యెరోబాం. యెరోబాము ఇశ్రాయేల్ ప్రజలందరూ యెరూషలేములోనికి వెళ్ళి దేవుని మందిరంలో ఆరాధిస్తూ యూదా రాజ్యంలోనికి మరలా వీళ్ళందరూ వెళ్ళిపోతారేమోనని తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి భయపడిన వాడై అక్కడ గుడిని కట్టించి అక్కడ బలిపీఠం కట్టేసి విగ్రహారాధన ప్రారంభించిన వ్యక్తి యెరోబాము ప్రియులార. ఆ శాపం యెరోబాము చాలా భయంకరంగా అనుభవించాడు. అక్కడ నుండి ఇశ్రాయేల్ ప్రజలు అనేక రీతులుగా తప్పిపోతూ వచ్చారు.
దేవుని మందిరానికి వెళతారు అంత దూరం అక్కడికి వెళ్ళి యూదావారి చేత మరల ఆకర్షించబడి రాజ్యం తన యుద్ధని తొలగిపోయింది. యరొబాము భయపడి చేసిన ఆ కార్యం ఇశ్రాయేల్ ప్రజల తరతరములకు శాపంగా మారిపోయింది. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ ప్రతి కొండ మీద ప్రతి పచ్చని చెట్టు కింద అక్కడ వ్యభిచారము చేయుచున్నది. వ్యభిచారం అని ఇక్కడ దేవుడు చెప్తుంది విగ్రహారాధన గురించి. దేవుడు విగ్రహారాధనను వ్యభిచారంతో పోల్చి చెప్తూ ఉన్నాడు. ప్రిలార్ 7వ వచనం, ఆమె ఈ క్రియలన్నింటినీ చేసినను, ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూద దాని చూచెను. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు తప్పిపోయారు, యూదా ప్రజలు తప్పిపోయారు. ఏ భేదము లేదండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, దేవునికి దూరస్తులైపోతున్నారు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేల్ వారు ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా మీరు తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే ఆమె తిరిగి రాలేదు అనే మాట చూస్తున్నాం. అలాగే యూదా కూడా దాన్ని చూసింది. 8వ వచనం, ద్రోహిణియగు ఇశ్రాయేల్ వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, పాపం చేసిన దాన్ని బట్టి ఒక భార్య నమ్మకస్తురాలుగా ఉండాల్సిన భార్య వ్యభిచారం చేస్తున్నప్పుడు ఒక భర్త ఏ రీతిగా విడాకులు ఇచ్చేస్తాడో అలాగే దేవుడు కూడా పాపములో ఉన్న వ్యక్తులను తనతో ఉంచుకోలేడు, చేర్చుకోలేడు. ఎంతో ప్రేమ కలిగిన దేవుడే, కానీ పాపం చేసి దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు చేర్చుకోలేడు. వారినంట శత్రువుల చేతికి దేవుడు అప్పగిస్తాడు. అనేక సార్లు మనం ఇది చూస్తాం, న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. మాటి మాటికి ఒక్కొక్క న్యాయాధిపతి వచ్చినప్పుడెల్లా దానికి ముందు ఇశ్రాయేల్ ప్రజలు తప్పిపోవటం, దేవుడు వారిని న్యాయాధిపతుల చేతికి అప్పగించడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినండి, దేవుని పిల్లలు నమ్మకస్తులుగా జీవించవలసిన వారు పాపం చేస్తూ తప్పిపోతూ ఉంటే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. అప్పుడు వీరిని బాధ పెట్టేవారు లేస్తారు, వీరికి గాయపరిచేవారు లేస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తే అది క్షేమం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చేతికి అప్పగించబడ్డారు, ఒక బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల పాటు ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించారు, ఆ దుఃఖం ఆవేదన వారు అనుభవించారు. 70 సంవత్సరాల పాటు కొన్ని తరాలు ఆ శాపాన్ని వారు అనుభవించారు. ప్రిలార్, విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అని యోధ చూచియు తానును భయపడక వ్యభిచారము చేయిచు వచ్చుచున్నది. చూడండి, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే ఆ వ్యక్తి కొట్టబడుతున్నప్పుడు దాన్ని చూసిన మరొక ఆత్మీయుడికి భయం రావాలి. కానీ మనుషుల జీవితాలు ఎలా జరుగుతూ ఉంటుందంటే తన దాకా వస్తే తప్ప ఎవరు గ్రహించరండి. అందుకే చాలామంది దేవునికి దూరమైన వ్యక్తులు ఎంత నాశనం అవుతున్న వారిని చూసి కూడా దేవుని భయం ప్రజలు నేర్చుకొని వ్యక్తులుగానే మిగిలిపోతున్నారు ఆనాడు ఈనాడు కూడా. ప్రియులారు, 9వ వచనం, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను, ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను. విగ్రహారాధన వలన దేశం అపవిత్రమైపోతుంది. దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం, రాళ్ల వలనను, ముద్దులు అంటే కర్రలతో చేయబడిన విగ్రహముల వలన అవి పెట్టుకుని వీళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుడు అని ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మాత్రం వాళ్ళు మర్చిపోయారు. దేవుడు చెప్పాడుగా, పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి క్రింద నీళ్ల ఎందు కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, దేనికి నువ్వు సాగిలపడకూడదు, దేని నువ్వు పూజించకూడదు. దేవుడు చెప్పిన ఆజ్ఞ అది, 10 ఆజ్ఞల్లో అదొక ఆజ్ఞ. అయితే ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని తప్పిపోయారు, యూదా ప్రజలు కూడా దాన్ని తప్పిపోయారు. ప్రియులార, 10వ వచనం, ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూద పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పై వేషధారణ భక్తి చేస్తున్నాడా, యథార్థమైన హృదయంతో భక్తి చేస్తున్నాడా అనేది దేవుడు ఇట్టే తెలిసిపోద్ది. దేవునికి తెలియదంటూ ఏమి ఉండదు. ప్రియులార, ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి, ఇంతగా జరిగిన విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అని యూద పై వేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదు. దేవుడు చెప్తున్న మాట, పై వేషమునకే గాని పాటలు పాడుతూ ఉంటాం, చర్చికి వస్తూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, పై పైన భక్తే కానీ పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరగటలేదు. ఈ దినాల్లో ప్రియులారా, ఎంతమందివి మనం ఈ వాక్యం చూస్తున్న మనం పరిశీలించుకుందాం.
ఎంతమంది మీ పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగిన వారుగా ఉన్నా, పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించే వారమేన? దేవుడు చూస్తే నీ హృదయం మొత్తం నాకు ఇచ్చావు అని దేవుడు చెప్పగలడా? లోకానికి, లోక సంబంధమైన ఆశలకి, రకరకాల పద్ధతులకి, వాటికి వీటికి ఇచ్చేసి, దేవునికి ఇష్టం లేని వాటికి ఇచ్చేసి మన మనస్సుతో దేవుని ఆరాధన చేస్తామంటే కుదరదండి. సగం సగం సరిపోదు ప్రియుల. పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాలి. దేవుడు అండి పూర్ణ మనస్సుతో తిరగట్లేదు అనే మాట దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారు. 11వ వచనం, కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరచుకుని ఉన్నది. ఈ మాట జాగ్రత్తగా వినండి. విశ్వాసఘాతకురాలగు యూదా కంటే, అంటే వేషధారణ కంటే పాపం చేసే వ్యక్తి ఇంకా బెటర్ అంట. నిజంగా ప్రియులారు, చాలాసార్లు క్రైస్తవులైన వారు, దేవుని పిల్లలు, వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఎస్ఐ నమ్ముకున్నాం, మేము ప్రార్థన చేసుకుంటాం కాబట్టి మాకు ఏ శిక్ష ఉండదు, మేము చచ్చిపోగానే పరలోకం వెళ్ళిపోతాం అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ ఒక సత్యాన్ని ఏమని చెప్తున్నాడంటే, వేషధారణతో జీవించే వ్యక్తి కంటే పాపములో ఉన్న వ్యక్తే బెటర్ అంట. ఆ వ్యక్తి తెలియక చేస్తున్నాడేమో, తెలిస్తే అలాంటివి చేయడేమో, లేక పాపం చేస్తున్న వ్యక్తి పాపం చేస్తూ అలాగే ఉండిపోయాడు. ఇటు దేవుడు లోకము, దేవుడు పాపము అని రెండు పట్టుకొని అయితే ఉండలేదు. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఒక భార్య మొదటి భర్తను విడిచిపెట్టి రెండో భర్తతో ఉన్నప్పుడు అంతవరకే ఇక అక్కడ ఉండిపోవాలి. అలా కాకుండా ఇద్దరిని కలిపి పెట్టుకోవటం అనేది చాలా తప్పుగా ఉంటుంది. అలాగే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, నువ్వు లోకాన్ని పాపాన్ని రెండు కలిపి పెట్టుకుంటే అది వేషధారణ భక్తి, అది చాలా పెద్ద తప్పు దేవుని దృష్టిలో ప్రియులారు. వేశ్యకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందేమో కానీ వేషధారికి పరలోక రాజ్యంలో స్థానం అస్సలు ఉండదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారు. అందుకే దేవుని వెంబడిస్తే పూర్ణ హృదయంతో, యథార్థ హృదయంతో దేవుని వెంబడించాలి. అయితే అలాగని పాపం చేసుకుంటా ఉంటానని చెప్పకూడదు. పాపం ఎక్కడ విస్తరించను, కృప అక్కడ అపరిమితంగా విస్తరించను రక్షించటానికి. అలాగే వేషధారిగా ఉన్న వ్యక్తి తను తను సమర్థించుకుంటున్న వ్యక్తి, తన పాపాన్ని తన లోపాన్ని సమర్థించుకుంటాడు, అది వేషధారణ గుర్తు. అదే పాపంలో ఉన్న వ్యక్తి తనకు తెలుసు తను అలాగే ఉన్నాడని, కాబట్టి తన పాపాన్ని సమర్థించుకోవట్లేదు. అతను ఒకవేళ శిక్ష వచ్చినప్పుడు అతను పశ్చాత్తపడే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసఘాతకురాలకు యోధా కంటే, విశ్వాసఘాతకురాలు అంటే నమ్మించి మోసం చేసిన యోధా కంటే ద్రోహం చేసి చెడు చేసిన ఇశ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరచుకుంటుంది అంటున్నాడు. 12వ వచనం, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము, ద్రోహిణి యగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. యూదావారిని రమ్మని దేవుడు పిలవట్ల, ఎందుకంటే యూదావారు దేవుని యొద్దకు వచ్చినట్టుకున్నారు కానీ రాల. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను అంటారండి కొంతమంది, ఇంకా వాళ్ళకి ఏం చెప్తాం? ప్రార్థన చేయట్లేదు అన్నారనుకో, చేసుకోండి అమ్మా, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్తాం. ప్రార్థన చేసుకున్నారంటే చేస్తున్నానంటారు, వాక్యం చదువుతున్నారంటే చదువుతున్నానంటారు, కానీ మరి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. ఎలా ప్రియులారా, దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో లేదంటే నువ్వు లోపంలోనే జీవిస్తున్నావు, నీ భక్తిలో లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకోవాలి కానీ సమర్థించుకోకూడదండి. దేవుడు ఇక్కడ ద్రోహిణి యగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము అంటున్నాడు. అంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, పాపంలో ఉన్నావు, నువ్వు తిరిగి రా నా దగ్గరికి అని పిలుస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ పాపాన్ని చేస్తూ ఉంటే అది దేవుడు అస్సలు సహించలేడు ప్రియులారు. మీ మీద నా కోపం బాడనేను, నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడిని కాను. ఏది పాపంలో జీవించే వ్యక్తితోటి దేవుడు చెప్పే మాట, నేను కోప్పాడును, నేను కృపగలవాడును, మీ మీద నా కోపం బాడనేను, తూర్పుకి పడమటికి ఎందరో మీ పాపాలు అంత దూరం చేసేస్తాను. అందుకే లోబడ నొల్లని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉంటాడు. పాపంలో జీవించే వ్యక్తిని, నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్న వాక్యం నమ్మదగినది అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. పాపంలో జీవించే వ్యక్తిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కానీ వేషధారణతో జీవించే వ్యక్తితోటి దేవుడు సంబంధం లేదన్నట్టు, వాళ్ళెవరో నాకు తెలియదన్నట్టుగా దేవుడే దూరం అయిపోతున్నాడు. ఒక మాట చెప్పాలంటే వీళ్ళకు విడాకులు చేశాడంతే దేవుడు, నెట్టేసినట్టే బయటికి. అందుకే రేపు చివరి దినాన్ని కూడా వీళ్ళంట, ప్రభువా ప్రభువా అని పిలిస్తే అక్రమం చేయవారులారా, మీరెవరో నేను ఎరుగను పొండి అంటాడట.
వాళ్ళు అంటారంట, నీ నామంలో మేము దయ్యాలు అలగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, ఆ కార్యాలు చేసాం, ఈ కార్యాలు చేసాం అని ఎన్నో చెప్తారట. నువ్వు మా వీధుల్లో బోధించావు, మా ఇంటికి వచ్చావు, భోజనం పెట్టాం, కానుకలు ఇచ్చాం, అవి చేసాం, ఇవి చేసాం, దేవుని కోసం నువ్వు చేసిన కార్యాలు కాదు లెక్క. నీ హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట, అదే దేవుడు చూస్తున్నాడు. వేషధారిగా ఉన్నావా, సరిదిద్దుకొని ఉన్నావా? సరిదిద్దుకుంటే దేవుడు చేర్చుకుంటాడు. కనీసం దేవునికి దూరం ఉంటే మరలా మరలైనా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ వేషధారులకు ఏమీ చెప్పలేమండి, చెప్తే నాకు తెలుసు అంటారు, కొన్ని తెలిసింది చేస్తారంటే చేయరు. ఇది పరిసయ్యుల భక్తి. ఇలాంటి భక్తి వారికి ఉపయోగం ఉండదు, వారిని వెంబడించే వారికి ఉపయోగం ఉండదు. లాస్ట్కి వారు వేషధారులుగా తమ జీవితాన్ని ముగించుకొని కన్ను తెరిసేది ఎక్కడంటే నరకంలో. అప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తారు, అయ్యో 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 ఎందుకు ఇలా మేము చేసాం, ఎందుకు ఇలా మేము చేసాం, ఏడుస్తారట. కానీ ఉపయోగం ఉండదు. ప్రియులారా, వేషధారణ అస్సలు మన జీవితంలో పనికిరాదు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. చాలా శ్రేష్టమైన విషయాలు మీరు ఒక్కొక్కటి మాకు తెలియపరుస్తున్నారు. మేము వేషధారులుగా ఉండకూడదు నాయన. మా పాపమే మా శాపానికి కారణమవుతూ ఉంది. నీకు దూరంగా ఉంటే మేము నష్టపోతాం. నీ యొద్దకు తిరిగి వచ్చే కృప మాకు దయచు. నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, మమ్మల్ని చేర్చుకుంటావు. నీ కోపం మా మీద పడనీయో. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని చెప్పావు తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. నీకు దూరస్తులుగా ఉన్న వారిని సమీపస్తులుగా చేయండి ఆయన. ఎవరెవరైతే తప్పిపోయారు, ఎవరెవరైతే మార్గం తప్పి ఉన్నారు, ఎవరెవరైతే బాగున్నాము అనుకుంటూ పాపంలోనే జీవిస్తున్నారు, వారందరూ తమ నిజ స్థితిని తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించండి. మీరు వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. ఈ వాక్యం ఒక అద్దంలా పెట్టుకొని వారి జీవితాన్ని చూసుకొని సరిదిద్దుకునే కృప బిడ్డలకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి. బిడ్డల జీవితాల్లో నీ దీవెన దయచేయండి, సంతోష సమాధానములు దయచేయండి, నీ ఆశీర్వాదాన్ని దయచేయండి. ఆర్థికంగా ప్రతి దీవెన బిడ్డలకు దయచేయండి. బిడ్డల బిజినెస్ను మీరు ఆశీర్వదించండి. బిడ్డల ఉద్యోగాల్లో మీ దీవెన దయచేయండి, మంచి శాలరీస్ దయచేయండి, క్రొత్త ఉద్యోగాలు దయచేయండి, ప్రమోషన్స్ దయచేయండి. బిడ్డలకు మీరే తోడైన నడిపించండి ప్రభువా. తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తూ, ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వారికి ప్రత్యేకమైన నీ కృప, నీ ఆశీర్వాదం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మా కోసం భారంతో ప్రార్థిస్తూ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే, ఇంకా ఇటువంటి సందేశాలు అనేక అందించబడినట్లుగా మీ వంతు మీ ధన సహాయాన్ని పరిచర్యకు అందించండి. ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN00212322. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటీఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా ఫస్ట్ టైం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాతగుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.